లేదు, చెబుతే రేపొద్దున ప్రజలు ఓట్లేరు. ఆ సంక్షేమ పథకాలు జగన్ ఉండగానే ఆగిపోవాలి. ఎలాగ ఆగిపోతాయి అంటే వీళ్ళందరూ డబ్బులు ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండాలంటే ఫైనాన్స్ సంస్థలన్నీ ఆపేయాలి. ఫస్ట్ ఫైనాన్స్ సంస్థలకు ఇచ్చారు, కేంద్రం కన్నెర్ర చేసింది అన్నారు. అమిత్ షా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ గా చూసేటప్పటికి వణికిపోయి జగన్ అంచుల్లో కూర్చున్నాడని రాశారు. ఆ తర్వాత ఏమైంది, అయినా కూడా డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తుండేటప్పటికి నెక్స్ట్ ఏంటంటే తప్పులు లెక్కలు ఇస్తున్నారన్నారు, కాగు జోక్యం అన్నారు. రిజర్వ్ బ్యాంక్ని అడిగారు, వాళ్ళిద్దరు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అన్ని రిపోర్ట్ ఇట్లాగే ఉంటే అందులో ఉన్న ఒక అధికారి దొంగ లెక్కలు ఇచ్చాడని చెప్పి తెలుస్తోంది అంటూ రాసుకొచ్చారు. అంటే ఆ లెక్క రాసిన అధికారిని వణికించడం, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం ప్రారంభించి కార్పొరేషన్ అట్ట ఇస్తారు గోడే ఇవ్వడానికి. అదిగో సోన్సో ఎస్బీఐ లోను లేకపోతే సోన్సో ఈ కెనరా బ్యాంక్ లో పేర్లు చెప్పి మరి ఆ బ్యాంక్ మేనేజర్లను బెదిరేశారు డిఎం. వీడు జగన్ కి సన్నిహితుడన్నో కాబట్టి అట్లా ఇస్తున్నాడు అంటే ఆడు వణికిపోయి నాకెందుకు వచ్చిన పెంట ఇదంతా ఆగిపోవాలి. అట్లాగైనా కూడా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈ 8 లక్షలు 9 లక్షలు అంటే ప్రజల్ని ఇక రెచ్చగొట్టడం. అంటే నీకు నేను సంక్షేమం ఇవ్వను అని రాజకీయంగా చెప్పే దమ్ము లేదు. చెప్పు నువ్వు ఇదిగో అంటే అడుగుడికి మాత్రమే సంక్షేమం ఇస్తా. అడుగుడు లెక్క ప్రకారం అయితే 30 లక్షల మందే నేను 30 లక్షల మందికి ఇస్తాను, మిగతా 50 లక్షల మందికి తీసే 30 లక్షల మందికి తీసేస్తా. ఇంకా 48 ఇప్పుడు ఏదో 52 అయిందన్నారు. 52 లక్షలని అన్న చెప్పారు. 52 లక్షల్లో 30 లక్షల మంది పోను, 22 లక్షల మందికి మేము తీసేస్తాం రేషన్ కార్డులు. మేము వస్తే ఈ సంక్షేమ పథకాలు కూడా ఆ 30 లక్షల మందికి అయితే గ్యారంటీ ఇస్తాం, అందరికి ఇవ్వం, మీరు అందరు అనర్హులు అని చెప్పే దమ్ముందా? అది చెప్పలేక జగన్ ఉండగానే జగన్కే డబ్బులు రాకుండా చేయాలన్నటువంటి ప్రయత్నంలో చాలా చేశారు. అయితే జగన్ ఏంటి, వాస్తవంగా తన పరస్పర ఒక రకంగా చెప్పాలంటే తన రాజకీయ సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో ఉండటం వల్ల, సన్నిహితంగా ఉండటం వల్ల ఈ గొడవకి